అండి, నమస్తే. వెల్కమ్ టు ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఆయన విశాల. ఈరోజు స్పెషల్ జీజావకాయ పచ్చడి. మనకి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా, ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి లేత మామిడికాయలు మనకు దొరుకుతాయి. సో ఆ లేత మామిడికాయలు ఇంటికి తెచ్చుకొని ఇలా పచ్చడి పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు నిలవ ఉంటుంది. మీరు ఎప్పుడు చేసినా సేమ్ టేస్ట్ వచ్చేలా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా ఇలా టెంక కట్టని అంటే జీడి ఉన్న లేత మామిడికాయలు శుభ్రంగా వాష్ చేసుకుని తడి అనేది లేకుండా తుడుచుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసి లోపల ఉండే జీడిని తీసేసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి 4 కప్పుల వరకు లేత మామిడికాయ ముక్కల్ని వేసుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి 1 కప్పు కన్నా తక్కువగా ఆవాల్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 1 కప్పు వరకు తీసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు కారం, కారం మీ స్పైసీని బట్టి వేసుకోండి. మా ఇంట్లోది ఆడించిన కారం మూల ఈ స్పైసీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత 1/2 కప్పు వరకు సాల్ట్, 1 టీ స్పూన్ మెంతులు. మెంతులు డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదు, లేదంటే దోరగా వేయించి పొడి చేసి వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసి స్లైసెస్లా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత వీటన్నిటినీ ముక్కలన్నిటికి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1.5 కప్పుల నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ బౌల్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ ఈ పచ్చడి అంతటిని ట్రాన్స్ఫర్ చేసుకుని 2 రోజులు అంటే 48 గంటల వరకు ఊరనివ్వండి. ఒకవేళ మీకు అంత టైం లేదంటే కనీసం 1 రోజైనా ఊరనివ్వాలి. అప్పుడే మనకి ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి నూనె పైకి తేలుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బౌల్లోకి పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 3వ రోజు అండి. చూసారు కదా, పచ్చడి బాగా ఊరి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ పచ్చడిని 1 బౌల్లోకి తీసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ కాస్త మీకు తక్కువగా అనిపిస్తే కనుక యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా తిరగ కలుపుకున్న పచ్చడిని 1 గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల పాటు నిలవ ఉంటుంది. బయట పెట్టుకోవద్దండి, ఎందుకంటే ఇవి లేత మామిడికాయలు కదా, సో పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బయట పెట్టుకుంటే 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జీడవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. లేత మామిడికాయలతో పచ్చడి పెడితే ఆ టేస్టే వేరండి. మరి అయితే లేట్ చేయకుండా మీరు కూడా మార్కెట్ నుండి లేత మామిడికాయలు తెచ్చి ఈ పచ్చడిని పెట్టి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.